హలో ఆల్ యాక్చువల్లీ మష్రూమ్ బిర్యానీ అంటే చాలా కష్టం టైం లేదు అనుకుంటాం కదా కానీ నేను సింపుల్ వేలో ఫాస్ట్గా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఓకే ముందుగా రైస్ తీసుకొని వాష్ చేసుకొని కొంచెం నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ నానాలి ఒక గ్లాస్ తగ్గించి పోసుకోండి ఇప్పుడు మష్రూమ్స్ని నీట్గా కడిగి కట్ చేసుకొని మష్రూమ్స్లో కొంచెం కారం పసుపు అక్కర్లేదు బిర్యానీ కాబట్టి సో సాల్ట్ ధనియాల పౌడరు చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది చికెన్ బిర్యానీ మసాలా కాదు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ కొంచెం గరం మసాలా కొంచెం ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కర్డ్ ఒక లెమన్ కట్ చేసేసుకొని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం సన్నగా పొడుగ్గా ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన దినుసులు తీసుకుందాము ఇక్కడ కనిపించేవన్నీ చెక్క మొగ్గ యాలకలు బిర్యానీ ఆకు కొంచెం షాజీరా అవన్నీ తీసుకొని కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసి కల ప్యాన్లో కొంచెం ఈ దినుసులన్నీ దానిలో వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా అట్లా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం స్మెల్ రాగాలనే కొంచెం దీనిలో ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి మనకు కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఇట్లా మొత్తం కాకుండా ఇట్లా కొంచెం మిడిల్లోకి కొంతవరకు చీల్చుకొని కొంచెం అవి ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది బిర్యానీ కొంతమంది కొంచెం హాఫే వేయిస్తుంటారు కానీ ఆనియన్స్ బాగా వేగితే బాగా వస్తుంది సో ఇక్కడ పచ్చివటానీ అనేది మన ఇష్టం దాన్ని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రైస్లో కొంచెం దినుసులు కొంచెం సేమ్ యాడ్ చేసి ఆన్ చేసేసాను ప్యారలల్గా ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇవి వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోండి ఈ టమాటా బాగా ఇట్లా గ్రేవీగా అయిపోయింది ఇప్పుడు నేను పచ్చిపటానీని యాడ్ చేస్తున్నాను పచ్చిపటానీ యాడ్ చేసిన తర్వాత కొంచెం మష్రూమ్స్ మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేసి కొంచెం బాగా కలిపెట్టేసుకొని కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఇట్లా మధ్య మధ్యలో తీసి ఇట్లా మధ్య మధ్యలో ఉండండి ఆయిల్ డివైడ్ అయిపోతుంది ఇంత లోపల మనం రైస్ పెట్టుకున్నాం కదా అది కొంచెం దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది ఇట్లాగా ఇలా కొంచెం చూసుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం ఇప్పుడు ఈ మష్రూమ్ గ్రేవీ అంతా కొంచెం ఇలా కుక్ అవుతూ ఉంటుంది మనం టేస్ట్ చూసుకుందాం ఏదన్నా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా నేనైతే ఈస్టర్న్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఇది ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఆ రైస్ కొంచెం వాటర్ ఉండగా ఇది కలిపెట్టుకునే దానికి వీలున్నంతలో ఈ గ్రేవీని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఎందుకంటే టైం ఇక్కడ సేవ్ అయ్యింది ప్యారలల్గా మనం మష్రూమ్ చేస్తున్నాం రైస్ని కూడా ప్యారలల్గా ఆన్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు సో రైస్ అయ్యే టైంకి ఈ మష్రూమ్ గ్రే గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోతుంది రెండింటిని దానిలో యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా బాగా కలుపుకొని కావలసినంత సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రజెంట్ పుదీనా లేదని చెప్పి నేను యాడ్ చేయలేదు కొత్తిమీర ఇట్లా స్లైడ్ ఇట్లా కట్ చేసేసుకొని మంచిగా కొత్తిమీరని కూడా పైన యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అదే మగ్గిపోతుంది ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది ఓకే మష్రూమ్ బిర్యానీ రెడీ అందరూ తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్